కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం చెక్ పోస్ట్ దగ్గర భారీ కర్ణాటక గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. ఏసీబీ సిఐ ఖాజా మొయినుద్దీన్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలో భాగంగా భారీ కర్ణాటక గుట్కాని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్యాకెట్ల విలువ 6 లక్షలు ఉంటుందని సిఐ కృష్ణయ్య అన్నారు. వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారని మాధవరం ఎస్ఐ బాబు తెలిపారు. అనంతరం సిఐ కృష్ణయ్య మాట్లాడుతూ, అక్రమంగా మద్యం గుట్కా సరఫరా చేసినా ప్రోత్సహించినా అటు వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. తెల్లవారుజామున సుమారు 6 గంటలప్పుడు మాధవరం చెక్పోస్ట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎక్సైజ్ సిఐ మరియు సిబ్బంది మాధవరం ఎస్ఐ ఈ యొక్క AP07TJ00300 అనే వెహికల్ వాహనాన్ని తనిఖీ చేయగా మామూలుగా వెనకాల కూల్ డ్రింక్స్ ఉండి దాని ముందు అన్ని గుట్కా ప్యాకెట్ కప్పబడి ఉన్నాయి. ఈ బయటికి తీసి అన్ని పరిశీలించగా సుమారు 63,152 పౌచులు ఉన్నాయి. వీటి విలువ మార్కెట్లో సుమారు 6 లక్షల రూపాయలు ఉంటుంది. సో ఈ మన రాష్ట్రంలో గుట్కా కైనీళ్ళు మరి అమ్మడము సరఫరా చేయడము నిషేధం కాబట్టి వీళ్ళు ఈ వాహనాన్ని సీజ్ చేసి ఈ యొక్క వెనుకొండకు చెందిన అయ్యప్పను అరెస్ట్ చేయడం జరిగింది. చాలా ఎందుకంటే పైకి కూల్ డ్రింక్స్ మాదిరిగా కవర్ చేస్తూ లోపల గుట్కాలు సరఫరా చేస్తున్నారు. చాకచక్యంగా పట్టుకున్నందుకు మరి ఎక్సైజ్ సిఐ మరి సిబ్బంది మరి మాధవరం ఎస్ఐ గారిని అభినందిస్తున్నారు.